గరుత్మంతుడి ఫోటో నేను గరుత్మంతుడి లాంటోని నేను ఆదిశేషుడి లాంటోని నేను గుర్రం లాంటోని నేను హనుమంతుడి లాంటోని నేను నేను పొట్టి గాడిద లాంటోని ఏ బుద్ధుడా ఏంటా మాటలు ఏదో అన్నంగా ఉన్నా కదా అయి చేద్దాం అనుకుంటే ఏంటి అంత కటింగ్ ఎత్తురా మా ఊర్లో మా గుడికి వచ్చి మామిద రచిపోతావేంటి మేమే మంటపంలోనే ఉంటాం ఆ మండపంలో కూర్చుంటాం ఆ మండపంలో పడుకుంటాం ఆ ఇష్టం వచ్చారు ఈ సోంబేరి గారితో మీకు మాట్లాడేమ్మా ఐదు నిమిషాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా మార్చి పారేస్తారు ఆ సబ్జెక్ట్ లో వాడికి అంత డెప్త్ ఉంది పదండి పదండి వీడేంట్రా కిస్మిసల్లో కుంకుడి గింజల్లో వచ్చాడు శ్రీకాకుళముధరా క్షేత్రావతం సంభు శ్రీకాకుళం సిద్ధ సేవితంబు అమ్మా ఈ భూమి మీద 108 తిరుపతులున్నాయి అందులో 57వది శ్రీకాకుళం ఈయనే ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వర స్వామి అంత దండం పెట్టుకోండి ఈ రాష్ట్రానికి మంత్రినే నేను వస్తే లేవట్లేదు దండం పెట్టట్లేదు ఎవరు ఇలా వాళ్ళ సోంబేరి గ్యాంగ్ సార్ సోంబేరి గ్యాంగ్ అయితే అభినందిస్తారా ఎదిక్కివో నా తగిలింది వెరీ గుడ్ ఇప్పుడు చూడు మంది తగలాలి తగల ఏమయ్యా కుర్రోళ్ళు ఎత్తున్నారు ఎవరండి మీరు క్రీడా మంత్రి యూత్ నాయకుడు ఈయన తెలియదా యూత యా 60 దాటిన వాళ్ళని యూత్ అంటారా ఈ మధ్యాహ్నం బిల్ పాస్ చేశారేమో ఒరే 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 మనం చెరువు కట్టుకాడ చెంబట్టుకొని కూర్చుంటే వచ్చి ఒట్లు అడిగాడే ఆయనే రైనా గుర్తుపెట్టుకున్నారు ఏం చేస్తున్నారు పిల్లకాయలు ఆ పక్కాగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మీరే మాకు ఆదర్శం ఆయన మీకు ఆదర్శమైంది సోమేర తోలరా ఏంటి సార్ మా ఊళ్ళో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెడదామంటే ఏంటి తిడతాడు నువ్వు ఆగరా నువ్వు నచ్చేస్తా ఇప్పుడు పెట్టుకో మీరు ట్రైనింగ్ ఇస్తే రాజకీయాల్లో మేము షైన్ అవుదాం అనుకుంటున్నాం వద్దు ఏ రాజకీయము ఫ్యాక్షనిజం అందరు కలిసి రావు దానికి చాలా 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 క్వాలిఫికేషన్ కావాలి ఏంటది ఏమతా డాక్టర్ కావాలంటే ఒక్క MBBS డిగ్రీ చాలు ప్రొఫెసర్ కావాలంటే ఒక్క PhD చాలు ఇంజనీరు కావాలంటే BE బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు కావాలంటే MCA MS చాలు కానీ స్వార్థ రాజకీయ నాయకుడు కావాలంటే 1.25 లక్ష కాదు 1.25 లక్ష క్వాలిఫికేషన్లు కావాలిరా ఏంటది లంచగొండి బొమ్మరిది తేలుకొండి బావగారు దొమ్మి చేసే తమ్ముడు అమ్మను అమ్మే అన్నయ్య కూనీకోరు కొడుకు దగాకోరు షడ్డకుడు రేపిస్టు మేనల్లుడు శాడిస్టు తోడల్లుడు వీలుంటే చాలా చాలా ఇంకా కావాలి అదేంటి గుంటనక్క బుర్ర తోడేలు గుండెకాయ ముద్దేనుగు శర్మం దున్నపోతు తత్వం కొండ శిరవ నోరు డైనోసారిస్ దంతాలు అయిపోయినాయండి ఇంకా అవలా పర్వతం అంత పొట్ట సముద్రం అంత స్వార్థం కులాల రొచ్చు మతాల ఉచ్చు ప్రాంతాల చిచ్చు లంచాల బొచ్చు ఇద్దరు వైఫులు ముగ్గురు కీపులు 30 రేపులు 300 జీపులు రౌడీల ట్రూపులు గుండాల గ్రూపులు ఏట కొడవళ్ళు గండ్ర గొడ్డళ్ళు నాటు బాంబులు సారా పీపాలు శిశు బ్యాంకు ఎక్క ఉంటూ రిగ్గింగ్ టాలెంట్ సార్ మీ వంశమే వరస్టు మీ బంధువులంతా బరస్టు ఆలోచనల రొస్టు మీరు ప్రజపాలిట యజ్ఞాసిస్టు మీ గురించి ఇంతకన్నా చెప్పడం వేస్ట్ స్టాపండి సార్ చిన్న నీతి ముక్క చెప్పి వెళ్తా అట్లా మీ మాటలకి వాటికి మట్టి ఎక్కింది అడేమో మూర్చిపోయాడు వీళ్ళిద్దరు నురుగు కాకుంటున్నారు మూర్తికి మూర్తి ఎక్కడ దూరంలో ఉన్నారు మీకు దండపడతాడు సార్ పల్లె పల్లెలా మీలాంటి సోంబేర్లు వద్దెల్లాలా మాలాంటి వాళ్ళు మంత్రులై శాంబర్లో నిద్రపోవాలా అటగే మేం మారం మీరు మారద్దు ఈ దేశాన్ని మార్చద్దు అందరు ఎట్టగుండం అటగే ఉందాం జై మా పార్టీ జై జై మా పార్టీ జై మా పార్టీ జై మా పార్టీ జై మా పార్టీ జై జై మా పార్టీ మళ్ళీ వస్తా వావ్ ఉయ్యాలే రెండు ముట్టం
ఉయ్యాల ఊపబడును ఊపుకు రూపాయి ఎవరై రాసింది నేనే ఆ రియల్ బాగుందా మీకోసం అరేంజ్ చేసాం ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఏంటవి असल गोरी दंडे महाली మీ అందరి చేతికి గోరింటాకు ఉంది ఆ ఉయ్యాలకి రివ్వని ఊగితే అర నిమిషంలో ఆరిపోతుంది ఏమంటారు మా వాళ్ళక కరెక్ట్ అయితే ఊగుదామే ఆగండి ఊపుకు రూపాయి ముందుకెళ్ళి ఎనకొస్తా ఒక ఊపు ఊపుకు రూపాయి ఇస్తా ఆ ఇస్తానే ఊగుతాం అందరి చేతికి గోరింటాకు ఉంది తీసేదే బాడికి తగలకుండా తీస్తా ఎక్కడి నుంచి తీస్తా నాకు తెలియదా నేను తెలియక మన ఊరుతారా ఆయనకి తీస్తారు ఎక్కడే క్యాబేజీ పువ్వ క్యాబేజీ పువ్వ ఉయ్యాల ఊగేయవ ఇదేనమ్మా మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం ఈ స్వామి మీదనే క్షేత్రయ మహాకవి కొన్ని వేల పదాలు రాశారు ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా క్షేత్రయ్యకి అంత భక్తి కవిత్వం ఎలా వచ్చేయండి క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య చిన్నప్పుడు పని పాట చదువు సంధ్యా లేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడెలా బాగుపడతాడా అని బాధపడుతుండేవాళ్ళుట ఒక రోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది పసు ఆ క్షేత్రయ్య స్టోరీ నీ స్టోరీ ప్యారలల్ గా ఉన్నట్టుందే అవును గురు ఆ గురుగారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడు అవుతావు అనిపిస్తుంది అదే భయంగా ఉంద్రా అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ మాతాజీలు తక్కువ నువ్వు కూడా మాతాజీగా మారిపోయావు అనుకో మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో మారితే ఏంటి లాభం మహామహా నాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు ఇప్పుడు నా కాళ్ళ పిసుకుతున్నారుగా అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా నాకు మాత్రం తెలుసచ్చా పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెప్తుంటా నాకు బాగా పాపదార్తి రాలా అలాగే నీకు కూడా పాపదార్తి వస్తుంది ఇసెల్లొక ముళ్ళు హలో నేను మట్టయ్యని మాట్లాడుతున్నా అబ్బా బెడ్ మీద మూడ్లో ఉండగా అడ్డం పడ్డా వెంటయ్యా ఆ సోంబేరిగాడు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ల తోటకి పొలానికి వాస్తు బాగాలేదని అందుకే కొడుకట్లా ఏడిచాడని చెప్పి వాళ్ల పొలవన అగమ్మేలా చేయి సర్లే పెట్టి నాకు మూడు నెలలకు ఒకసారి మూడు వస్తుంది ఇప్పుడు వచ్చింది వీడు పాడు చేశాడు మళ్ళీ ఎప్పుడు సోంబాబు సోంబాబు ఎక్కడున్నావురా ఒరే మళ్ళీ చెట్టెక్కి పడుకున్నావా నిద్రట్లో దొరికితే కింద పడతావురా చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడొచ్చు ఎలుగుబంటి పడొచ్చు నేను పడను ఆ సాములారు పిలిచి మరీ చెప్పారా ఏం చెప్పాడు మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంట ఒరే సోంబాబు అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా పిల్లని కూడా చూసాం ఇది కూడా స్వామిజీ చెప్పాడా అవునరా వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను హ్యాపీ